వెల్కమ్ టు టైమ్ 9 టీవీ. ఈరోజు మనకి ఇప్పుడు తెలంగాణలో కాదు, దేశవ్యాప్తంగా చాలా మందికి కొన్ని సందేహాలు అయితే ఉంటాయి, దానిపైన భిన్నాభిప్రాయాలు కూడా ఉంటాయి. అసలు ఉచితాలు అనేది అవసరమా? అసలు దానివల్ల జరుగుతున్నటువంటి మంచి ఏంటి, చెడు ఏంటి అని చాలా మంది ఒక్కొక్కరికి ఒక్కొక్క అభిప్రాయం అయితే ఉంటాయి. అయితే ఆ రెండు వాటిని కొంత సమానంగా బ్యాలెన్స్ చేసుకుంటూ మనం దానికి సంబంధించి కొన్ని విషయాలు అయితే తెలుసుకుందాం. ఈ వీడియో చివరి వరకు చూడండి, మీకు చాలా విలువైనటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. మనకేంటంటే కొన్ని విషయాలు మనం మాట్లాడుకోవటంతో చాలా క్లియర్గా సూటిగా ఉండాలి. దేశం అభివృద్ధి చెందిందనేసి చెబుతున్నప్పుడు కూడా మన భారతదేశం ప్రపంచంలో పోషకాహార విలువలతో ఉన్నటువంటి, అంటే పోషకాహారాన్ని చూసినట్లయితే 110 నుండి 120 మధ్యలో, అంటే కరెక్ట్గా చెప్పుకోవాలంటే 111వ స్థానంలో ఉన్నట్టుగా కొన్ని సర్వేలలో అయితే చెప్తున్నారు. కాబట్టి పేదల కోసం పెట్టే ప్రతి సంక్షేమ పథకానికి వ్యతిరేకించే వారితో పాటుగా సూటిగా మాట్లాడుకోవడం అనేది కూడా చాలామందికి అవసరం, తెలుసుకోవాలి కూడా. అయితే వాటికి తోడు ఇప్పుడు మహిళలకు తెలంగాణ రాష్ట్రంలో ఉచిత బస్సు సౌకర్యాన్ని కూడా చాలామంది వ్యతిరేకిస్తూ ఉంటారు, మనం అర్థం చేసుకోవాలి. కొంతమంది అంటే వాళ్ళకి వాళ్ళ వర్షన్లో వాళ్ళు వ్యతిరేకించినప్పుడు ఎందుకు వ్యతిరేకిస్తున్నారని కూడా మనం తెలుసుకుంటాం. అయితే కొత్తగా ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం అమల్లోకి తేవడం పైన కావచ్చు, అటు మహిళా లోకాన్ని కూడా ఎక్కువగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వాళ్ళ యొక్క ఓట్లను అది వాళ్ళ యొక్క ఓట్లతో అధికారంలోకి రావడం జరిగింది. అయితే ఇక్కడ వాళ్ళ మన్ననతో ఎప్పుడూ లేనంత విధంగా కూడా ప్రభుత్వాన్ని, అంటే 10 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. దీనివల్ల ఏటా ఆర్టీసీకి కలిగేటువంటి నష్టం కనుక మనం చూసినట్లయితే దాదాపు 2500 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఈ హామీ, అంటే ఏదైతే ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తుందో దానివల్ల 2500 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి నష్టం వచ్చేటువంటి అవకాశం ఉంది. కానీ ఇది కొంతమందికి కడుపు మంట అని చెప్పుకోవచ్చు. మన దేశంలో సబ్సిడీలు 2 రకాలుగా ఉంటాయి. ఏంటంటే ఒకటి పేదలకు ఇచ్చేవి, రెండోది పెద్దవాళ్ళకి ఇచ్చేవి. అదే పేదలకు ఇచ్చే సబ్సిడీ మీద ఎక్కువగా నోరెత్తేస్తూ ఉంటారు, చర్చించేస్తూ ఉంటారు. కానీ పేదలకు మాత్రం, అంటే పేదలకు కాకుండా పెద్దలకు ఇచ్చేటువంటి వాటిపైన కూడా ఎప్పుడు ఎవరు కూడా వ్యతిరేకించరు. పేదలకు ఇచ్చేటువంటి వాటి మాత్రమే వ్యతిరేకిస్తూ ఉంటారు, పేదలకు ఇచ్చేటువంటి ఉచితాలను కూడా వ్యతిరేకించేవారు. అందులో రైతు రుణమాఫీని కావచ్చు, రైతు బంధుకు కావచ్చు, వ్యతిరేకంగా అంటే వ్యతిరేకించడం లేదు. దీనికి సంబంధించి ఒక రకంగా కొంతమంది వ్యతిరేకించలేదు, ఎందుకంటే ఆ రుణమాఫీ అనేది వాళ్ళ యొక్క, అంటే రైతు అప్పు చేసి పంట చేస్తుంటే ఇటు రకరకాలైనటువంటి అభిప్రాయాలతో ముందుకు వెళ్ళిపోతుంటారు. కానీ గ్యాస్ సిలిండర్ సబ్సిడీ పైన కావాలంటారు, బ్యాంకుల్లో తాము చేసినటువంటి అప్పులను కూడా ప్రభుత్వాలు రుణమాఫీ పథకం పెట్టుకొని 1000 కోట్ల రూపాయల ఖజానాను లూటీ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఎవరికి అభ్యంతరం అనిపించడం లేదు కూడా, అంటే అటువంటి పనులు చేసినప్పుడు అవి కొన్ని సామాజిక వర్గాలకు సంబంధించి అందుతూ ఉంటాయి. కాబట్టి ఆ సామాజిక వర్గం వారు ఎప్పుడు కూడా దాన్ని వ్యతిరేకించరు. కనుక ఏటా అప్పులు చేస్తూనే ఉంటారు, ఏటా రుణమాఫీ అడుగుతూనే ఉంటారు. ఒకవేళ చేయకపోతే మాత్రం అది ప్రభుత్వం అసలు మాకు ఏమి చేయలేదంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు అయితే చేస్తూ ఉంటారు. అలాగే 100 కోట్ల రూపాయలు బ్యాంకులను ప్రభుత్వాలను ముంచేసిన వారికి వాళ్ళని ఎప్పుడు ఎవరు ఏమి చేయరు. మనం చూడవచ్చు విజయమాల్యా కావచ్చు లేదా నీరవ్ మోడీ కావచ్చు, ఇట్లా చాలామంది 1000 కోట్ల రూపాయలు ప్రజాధనం ప్రభుత్వ ధనాన్ని కూడా, అంటే బ్యాంకులైనా బ్యాంకుల్లో దాచుకునేది ప్రజలే కదా, కాబట్టి ఆ విధంగా వాళ్ళనైతే కేవలం వాళ్ళు ఇప్పుడు విదేశాల్లో విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ఉంటారు, కానీ 2000 కోట్ల రూపాయలు వాళ్ళు దోచేసి వాళ్ళ లగ్జరీ లైఫ్ కోసం ఖర్చు పెట్టుకుంటే ప్రభుత్వాలు అందరికీ తెలుసు, అంటే అక్కడ ఆధారాలు ఉంటాయి, కానీ వాళ్ళు మాత్రం ఏం చేయరు. కేవలం ఒక రైతు 10,000, 20,000, 50,000, 100,000 రూపాయలు ఏదైనా రుణం తీసుకుంటే మాత్రం దానిపైన ప్రతి ప్రభుత్వం కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా చాలా ఎక్కువగా వాళ్ళ మీద, వీళ్ళు ఏంటంటే సామాన్యులు కాబట్టి రైతుల మీద ఏదైనా ఎంతవరకైనా చేస్తారు,
అని అటువంటి బడాబాబులు మాత్రం ఏ ప్రభుత్వం కావచ్చు ఎవరు కూడా ఏమి చేయలేనటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము. అయితే వేల కోట్ల రూపాయలు ఇచ్చేసి కరెంటు సబ్సిడీకి ఇస్తూ ఉన్నారు. దీనివల్ల ప్రతి అంటే దీనివల్ల ఏంటంటే 86,000 కోట్ల అప్పులు కూడా పెరిగాయి. ఇవన్నీ కూడా వ్యవసాయం ఉన్నవారికే కాదు, వ్యవసాయం లేని వారికి కూడా ఏమిస్తున్నారు అనేసి కొంతమంది ఇప్పుడు ఒక పథకం పెట్టినప్పుడు అది దానికి ఎలిజిబిలిటీ అయినటువంటి వారికి ఇస్తూ ఉంటారు, ఎలిజిబిలిటీ లేని వారికి ఇవ్వరు. దీని ద్వారా ఏంటంటే వీళ్ళలో వ్యతిరేకత ఉంటుంది. అప్పుడు ఏంటంటే అంటే నేను కూడా ప్రభుత్వానికి పన్నుల రూపంలో కడుతున్నాను, మా కులానికి కావచ్చు లేదా మా మతస్థులకు కావచ్చు ఇలాంటి వాటి మేము అర్హులు కానా, మేము కాకపోతే మేమైతే డబ్బులు అయితే ప్రభుత్వానికి పన్నుల రూపంలో చెల్లిస్తున్నాం కదా, మేము మా ప్రభుత్వం నేను కూడా ఎటువంటి పథకాలు ఏమి కూడా లేవు, ఇలాంటి వర్గం కూడా ఉంటుంది. ఇక్కడ ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉన్నప్పటికి కూడా ఒక స్టేట్ ఫైనాన్షియల్కి సంబంధించి 56,000 కోట్ల అప్పులతో ముంచారనేసి, పేదలకు పథకాలు లేకపోతే అరాచకంతో మనకి కొంత అంతర్మతం అయిపోయి అటువంటి అంటే అరాచకం పెరిగిపోయి దానివల్ల కూడా నష్టాలు జరుగుతాయనే విధంగా కూడా చెబుతూ ఉంటారు. లక్షలాది మంది ఆకలి చావులు కావచ్చు లేదా వాళ్ళు జీవనం కోసం వాళ్ళ కడుపు వృత్తి అంటే కుడవృత్తుల్ని కొంతమంది వదిలేసి ఏమి లేని సోర్స్ లేనప్పుడు ఏం చేస్తూ ఉంటారు. కొంతమంది మహిళలు వేసవిలో కూడా వెళ్ళిపోతూ ఉంటారు. కొంతమంది మహిళలు కావచ్చు పురుషులు కావచ్చు దొంగతనాలు దోపిడీలు చేయడం హత్యలు చేయడం ఇవన్నీ కూడా సమాజంలో మనకు అల్లకల్లోలాలను కూడా సృష్టిస్తూ ఉంటాయి. ఇటువంటి వాటిని నివారించాలంటే ప్రతి ఒక్కరికి ఒక మినిమం ఇన్కమ్ సోర్స్ అంటే వాళ్ళకి ఏదైనా ఒక పని దొరికే విధంగా కనుక చేసినట్లయితే ఇటువంటి వాటిని తగ్గించవచ్చు. ఎటువంటి ఎవరికి కూడా శాంతికి ఇబ్బంది లేకుండా వాళ్ళకి భద్రత కల్పించాలి. తద్వారా ఏంటంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా కష్టపడి పని చేసుకునేటువంటి తత్వం ఉంటుందని కొంతమంది అంటూ ఉంటారు. ఇక ఉచితాలపైన విమర్శించే చాలామంది ఏంటంటే కడుపు నిండిన వారి మాటగాను చెబుతూ ఉంటారు. కడుపు ఎండిన వారి కోసం పెట్టే పథకాలు వారిని మాత్రం వ్యతిరేకిస్తూ ఉంటారు. ఉచితాలు అని చెప్తున్నటువంటి సంక్షేమ పథకాలతో బహుళ ప్రయోజనాలు కూడా ఉంటాయి. ఐక్యరాజ్య సమితి చేస్తున్నటువంటి ఒక మంచి పని ఏమైనా ఉందంటే ఆహారానికి సంబంధించి కావచ్చు, ఆరోగ్య భద్రత కావచ్చు, ఆధునిక విద్యా విధానానికి అంటే విద్యకు సంబంధించి లేటెస్ట్ టెక్నాలజీకి సంబంధించి ఏదైనా కోర్సులు తీసుకోవడం ఇవన్నీ కూడా ప్రభుత్వం అందిస్తూ ఉంటుంది. అందుకు సంబంధించినటువంటి చట్టాలను కూడా రూపొందిస్తూ ఉంటారు. అయితే ఆహార భద్రతతో భాగంగా మనం చూసినట్లయితే బియ్యం కావచ్చు, ఒక బియ్యం వచ్చినప్పుడు దాన్ని ఏదో డైరెక్ట్ చేసుకునేదానికి ఉంటుంది, వంట చేసుకోవాలంటే గ్యాస్ సిలిండర్ కావాలి, ఆ గ్యాస్ సిలిండర్ కూడా సబ్సిడీ రూపంలో అదొక సంక్షేమం కోసం నగదు కూడా అందిస్తూ ఉంటారు. నగదు తిరిగి మార్కెట్లో మనకు సరుకులు కొనుగోలు వెచ్చిస్తూ ఉంటారు. అంటే ఒక చోట ఒకటి ఫ్రీగా ఇస్తుందంటే ఈ ఫ్రీగా ఇవ్వడానికి ఏదో ఒక దానిపైన రేట్లు పెంచి అక్కడ దాని నుండి కూడా ఇక్కడ ఫ్రీగా ఇస్తూ ఉంటారు. ఇలాంటివి ఏ ప్రభుత్వం ఎక్కడైనా సరే మన దేశవ్యాప్తంగా ఏ ప్రభుత్వం అయినా సరే 100% చేయాల్సిందే. అలా చేయకపోతే ఆ ప్రభుత్వం ఎక్కువ రోజులు నిలబడకపోతుంది. అయితే ఇలా మార్కెట్లో చాలామంది చేస్తూ ఉంటారు. అంటే ఒక దాని మీద సబ్సిడీ ఇచ్చినప్పుడు కావచ్చు లేదా ఏదైనా ఫ్రీగా ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా వేరే దానిపైన మన ప్రైస్ పెంచేసి కూడా ఇక్కడ ఇస్తూ ఉంటాం. తద్వారా ప్రభుత్వ ఆదాయం కూడా కొంత నష్టపోకుండా కొన్ని ఎక్కడైతే సబ్సిడీ లేకుండా లేదా ఉచితాలు లేకుండా అక్కడ ఆ ప్రభుత్వ ఆదాయం కూడా పెరుగుతూ ఉంటుంది. ఇలా డబ్బు అనేది కూడా ప్రభుత్వం దగ్గర కావచ్చు రొటేషన్ అవుతుంటుంది. ప్రజలకు కూడా కొంత తక్కువ వచ్చినప్పుడు కూడా వాళ్ళకు కూడా భారం లేకుండా ఉంటుంది. జనరల్గా ఏదైనా ఒక సోపు ఒక 15 రూపాయలు పెట్టుకునేటువంటి సోపు ఏదైతే ఉంటుందో 1 రూపాయి పెంచినంత మాత్రాన ఒక వినియోగదారుడు రూపాయే పెరిగింది అంటుంటారు. కానీ ప్రభుత్వానికి 100,000 కోట్ల రూపాయలు ఆదాయ రూపంలో వస్తుంటారు. అయితే భారతదేశంలో మెజారిటీ ప్రజలు కనీసం అవసరాలు తీర్చాలి, సొంత ఇల్లు కావచ్చు, స్థిర నివాసం ఉండేటువంటి ఇల్లు తప్పనిసరిగా ఉండాలి, ఉన్న ఊళ్ళలో గౌరవప్రదమైనటువంటి పని చేసుకోవడానికి సంబంధించి ఉండాలి, లేదా విద్యార్థులకు కావచ్చు విద్యార్థులకు ఏంటంటే ఉచిత విద్య అనేది చాలా అవసరం. ఇక ప్రజలందరూ కూడా చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా వైద్యంతో పాటు
ఉచితంగా ఇస్తే ఎటువంటి ఇబ్బంది లేదు. ఎక్కువ చాలా కంట్రీస్లో ఏంటంటే అవి ఎందుకు మన భారతదేశం కంటే ఎక్కువగా ముందుకు వెళ్తూ ఉంటాయంటే, ఎక్కువగా విదేశాల్లో ఏంటంటే ఉచితంగా విద్య ఉంటుంది, ఉచితంగా వైద్యం ఉంటుంది, మిగతా ఏది ఉచితం ఉండదన్నమాట. తద్వారా ఆ దేశాలు కూడా అభివృద్ధి పథంలో నడుస్తూ ఉంటాయి. ఉచిత విద్య వైద్యంతో పాటుగా అందరికీ ఉపాధి కల్పించడం కూడా ఒక ప్రధానంగా దాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి పని అయితే ప్రతి ప్రభుత్వం అయితే చేయాలి. ఇక నైపుణ్యాన్ని పెంచుకోవడం, ఏదో వీళ్ళకి ఉచితంగా ఇచ్చేసేయడం కాదు, ప్రతి ఒక్కరిలో ఒక స్కిల్ అయితే దాగుంటుంది, ఆ విధంగా వాళ్ళ నైపుణ్యం పెంచడానికి. అంటే ఏది కూడా ఫ్రీగా ఇస్తే తెలియదు, అంటే చేపలు ఫ్రీగా పంచడం వల్ల వాడు ఫ్రీగా వచ్చింది కాబట్టి తినేస్తూ ఉంటాడు. కొన్ని రోజులకి ఏంటంటే ఫ్రీగా ఇవ్వడం మానేస్తే వాడు చేపలు తినాలనే కోరిక అయితే ఉంటుంది, తద్వారా తప్పులు అయితే చేస్తూ ఉంటారు. కానీ చేపలు ఫ్రీగా కాకుండా ఫ్రీగా చేపలు ఎలా పట్టాలో నేర్పిస్తే వాడు చేపలు వాడే పట్టుకొని కష్టపడిపోయి తత్వం వస్తూ ఉంటుంది, తనకు ఒక స్కిల్ అయితే డెవలప్ అవుతుంటుంది కాబట్టి తను తప్పుడు మార్గంలో వెళ్ళేటువంటి అవకాశం లేకుండా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నైపుణ్యం అనేది చాలా ప్రధానంగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక మానవ వనరులను సద్వినియోగం చేసుకోవడం కావచ్చు, అంటే మనకున్నటువంటి నీరుంది, ఆ నీరుకు సమీపంలో మన వ్యవసాయానికి ఉపయోగపడే విధంగా ఉంటుంది కాబట్టి ఆ నియర్ బై ఉన్నటువంటి వ్యవసాయదారులకు కావాల్సినటువంటి ఆ పంటకు సంబంధించి ఆ తక్కువ ధరలో కావచ్చు, లేదా సబ్సిడీలో కావచ్చు, పంటకి ఆ విత్తనాలు కావచ్చు, ఇవన్నీ కూడా సబ్సిడీలు, ఎరువులు కావచ్చు, ఇవన్నీ సబ్సిడీలో ఇస్తున్నట్లయితే ఆ రైతులు అక్కడ వ్యవసాయం చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఇక సైన్సు టెక్నాలజీని కూడా నిరంతరం మనం ఎప్పటికప్పుడు అప్డేట్లో లేకపోయినట్లయితే మనం 100% మన అభివృద్ధి అనేది కూడా ఆగిపోతూ ఉంటుంది. దీనిపైన కూడా ఎక్కువగా పరిశోధనలు చేసి నేటి ప్రభుత్వాలు కూడా వాటి కర్తవ్యం ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఎప్పటికప్పుడు ఈ టెక్నాలజీని కావచ్చు, సైన్స్ని కావచ్చు, ప్రతిదాన్ని కూడా ఎప్పటికప్పుడు ముందుకు తీసుకెళ్ళాలి. ప్రతి ఒక్కరూ సుఖంగా ఆనందంగా జీవించడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. మనం చూస్తున్నాం ఈరోజు హైదరాబాద్ సిటీలో సాఫ్ట్వేర్ రంగం ఐటీ ఉద్యోగస్తులు ఎంతమంది లక్షల్లో జీతాలు తీసుకుంటున్నారు. మనకెందుకు, మా తండ్రి వ్యవసాయం చేశాడు, నేను కూడా వ్యవసాయం చేసుకుంటా అంటే అందరూ పండించే వాళ్ళు ఉంటే తినేవాళ్ళు కూడా ఉంటారు, కానీ కొనేవాళ్ళు ఉండాలిగా, ఉంటారు, ఆ విధంగా అయిపోతూ ఉంటుంది. కాబట్టి ఇట్లా టెక్నాలజీని మనం ప్రపంచ దేశాల్లో, మన దేశం కూడా మనం చూసాం రీసెంట్గా ఆదిత్య L1కి సంబంధించి కావచ్చు, Chandrayaan-3 కావచ్చు, చాలా తక్కువ ఏంటంటే టెక్నాలజీని ప్రపంచ దేశాలతో పోటీ పడి మనం ముందుకు వెళ్ళాలి. ఇది కూడా దేశ భవిష్యత్తు కావచ్చు, యువత భవిష్యత్తు కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇక 8 గంటలు పనిచేసి కనీసం జీవన ప్రయాణాల ప్రకారం కనుక చూస్తే మనకు కూలీని బట్టి ఇస్తే ఈ దేశంలో పేదరికము అనేది పేదరికం అంటూ ఎందుకు ఉంటుంది? ఎందుకంటే మన కష్టాన్ని తగ్గే ఫలితం ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వాలి. ఎక్కువ అంటే శ్రమ దోపిడీ లేకుండా కూడా ప్రతి ఒక్కరు చూసుకోవాలి. ఆధునిక అభివృద్ధికి సంబంధించి కావచ్చు నిరుద్యోగాన్ని సృష్టిస్తున్నారు. అంటే ఇక్కడ ఎప్పుడైతే టెక్నాలజీ వస్తుందో దాని ద్వారా ఏంటంటే కొంత ఇప్పుడు ఏఐ టెక్నాలజీ అని చెప్తున్నారు. దానివల్ల ఏంటంటే ఒక 10 మంది మనుషులు ఒక 8 గంటలు కష్టపడి పనిచేసే వర్క్ కేవలం ఏఐ టెక్నాలజీతో 10 నిమిషాల్లో చేసేస్తారు. దీని ద్వారా అంటే ఎక్కువగా ఒకరుంటే చాలు కదా, 8 మందికి 9 మందికి అసలు ఉపాధి లేక కోల్పోయేటువంటి అవకాశం కూడా ఉంటుంది. దీని ద్వారా మనం చూసాం రోబో సినిమా కూడా చూసాం, ఏంటంటే మనం చేసేది మంచి పనికైనా కానీ ఒక్కోసారి అది దుర్వినియోగం అయ్యేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఈ ఆధునిక టెక్నాలజీ రావడం వల్ల ఒక ప్లస్ మైనస్ పక్కాగా ఉంటుంది. దానికి సరైనటువంటి పరిష్కారం తీసుకోకుండా ఆధునిక అభివృద్ధి దానివల్ల మంచి చెడును ఉద్దేశించి కూడా ముందుకు వెళ్ళాలి. ఇప్పుడు చాలామంది కూడా సెలబ్రిటీలకు సంబంధించి ఏఐ టెక్నాలజీతో వాడి వాళ్ళు ఎక్కువగా న్యూడ్ ఫోటోలకు సంబంధించి కూడా పెడుతూ ఉన్నారు. అంటే మంచిగా వాడేవాళ్ళు ఉంటారు, చెడ్డగా వాడేవాళ్ళు ఉంటారు. ఇది ఎక్కువగా ప్రజలు ఇబ్బంది పడేటువంటి అవకాశం కూడా వస్తుంది. ఇక సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి కావచ్చు, రవాణా సౌకర్యాలకు సంబంధించి కావచ్చు, ఉక్కు గనులకు సంబంధించి లేదా బొగ్గు గనులకు సంబంధించి కావచ్చు, ఖనిజాలను వెలికి తీసేటువంటి విషయంలో కావచ్చు, ఇక అడవులు నరికివేస్తూ ఉంటారు దానికి సంబంధించి కావచ్చు, ఇలా పులుల కొన సంరక్షణ ఇటువంటి వాటికన్నీ కూడా మన ప్రభుత్వం ఏం చేస్తుంది, కోట్లాది రూపాయలు ప్రజల్లో వాళ్ళపైన కూడా ఎవరైతే ప్రజలు ఉంటారో వాళ్ళపైన నిర్వాసితులు ఉంటారో వాళ్ళకి ఇచ్చేస్తూ ఉంటుంది.
కొన్ని ఖర్చు పెడుతూ ఉంటుంది, కొన్ని అయితే అసలు పట్టించుకోకుండా వదిలేస్తున్నటువంటి అవకాశాలు ఎక్కువగా మనం చూస్తూనే ఉంటాం. ఇక ఆధునిక యంత్రాలు ఏవైతే ఉంటాయో అవి పారిశ్రామిక ఉత్పత్తుల వల్ల కావచ్చు, గ్రామాల్లో పట్టణాల్లో ఆ పాల ఉత్పత్తులు ఇప్పుడు బాగా గణనీయంగా చాలామంది వ్యాపారాలు ఏదైనా చేసుకోవాలంటే మీరు చూడండి, మీ చుట్టుపక్కల ఎవరైనా ఎక్కువగా పాల ఉత్పత్తి అంటే ఎక్కువగా పశువులను పెంచి వాటిని పాలను అమ్ముకుంటూ కూడా మీ పక్కన ఉన్న వారి చూడండి, వాళ్ళు ఇప్పుడు కూడా లక్షల్లో కోట్లలో ఆదాయం అయితే సమకూరుస్తూ ఉంటారు. ఆ విధంగా ఉంటుంది అనమాట. అంటే పాల వృత్తులు కావచ్చు, పట్టణాల్లో జరిగేటువంటి ప్రతి పనిలో కూడా పాత వృత్తులకు సంబంధించి కావచ్చు, పాల ఉత్పత్తులకు సంబంధించి కావచ్చు, ఇవన్నీ కూడా సంక్షేమంలో భాగమే. అంటే ఫ్రీగా మన కేసీఆర్ గారు గొర్రెల పెంపకం, గొర్రెలు ఇవ్వడం ఇలాంటివి చూసాం. కానీ ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు టీ కాఫీ అనేది జనరల్గా అందరికి అలవాటు అయిపోయింది కాబట్టి పాల ఉత్పత్తికి సంబంధించి అంటే పాలు అమ్ముకోవడం, దానివల్ల ఏంటంటే పాలు, పెరుగు, నెయ్యి ఇలా అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది అనమాట. ఈ రంగంలో ఎక్కువగా అభివృద్ధి పరంగా వెళ్ళేటువంటి అవకాశం ఉంది. ఇది రైతులకు కూడా బాగా ఉపయోగపడుతుంది. కొంతమంది యువత దీనిపై కూడా మొగ్గు చూపుతూ ఉంటారు. మరి వీరికి మరి కొంతమందికి ఏంటంటే మరో రంగంలో సరైనటువంటి శిక్షణ, రకరకాలైనటువంటి శిక్షణలు, అంటే ఒక్కొక్కరికి అన్ని ఎంతసేపు వ్యవసాయానికి సంబంధించి కొంతమందికి ఇంట్రెస్ట్ ఉంటుంది, కొంతమందికి ఉండదు. అంటే వాళ్ళలో ఉన్నటువంటి నైపుణ్యానికి తగ్గట్టు వాళ్ళకి శిక్షణ ఇస్తే వాళ్ళు వాళ్ళ ఉన్నటువంటి స్కిల్ని మనం బయటికి తీసుకొని వాళ్ళకి అటువంటి నైపుణ్యాన్ని మనం శిక్షణ కనుక ఇచ్చినట్లయితే వాళ్ళు వాళ్ళకి సొంతంగా డెవలప్ అవ్వడానికి కావచ్చు, రాష్ట్రానికి కావచ్చు, దేశానికి కావచ్చు, అది ఎంతగానో ఉపాధి అంటే అభివృద్ధి పదంలో తీసుకెళ్తాయి. ఉపాధి కల్పన చేపట్టేటువంటి యంత్రాలు ఇప్పుడు ప్రజెంట్ మనకైతే చాలా తక్కువగా ఉన్నాయి. అసలు వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించి, కూలి వృత్తులకు సంబంధించి ఆ సగానికి పైగా ఈ వృత్తులు అనేటువంటి చాలామంది ఏంటంటే పని చేసే వాళ్ళు తక్కువైపోయారు. దాని ద్వారా ఏంటంటే ఆధునిక టెక్నాలజీతోనే ఎక్కువగా వ్యవసాయం అయితే చేస్తున్నారు. ప్రతి ఊర్లో సగం జనాభా నిరుద్యోగులు అయితే అయిపోయారు. ఎందుకంటే ఒకప్పుడులో ఒక వ్యవసాయం చేసే వాళ్ళకి ఏంటంటే ఇంట్లో నలుగురు ఉంటే ఆ నలుగురు ఏంటంటే ఆ వ్యవసాయంలో చేసుకుంటూ ఆ తర్వాత ఎవరి పనులకు వాళ్ళు వెళ్ళిపోయారు. కానీ ఇప్పుడు అసలు వ్యవసాయంలో నష్టం వస్తుందనే ఒక ఉద్దేశంతో అందరూ కూడా బయటకు వెళ్ళి ఏదో పని చేసుకున్నాం, పెట్టుబడి పెట్టి నష్టపోయేది ఎందుకనే ఉద్దేశంతో కూడా చాలామంది తప్పుదోవన అయితే వెళ్ళిపోతున్నారు. దాంతో ఉన్న ఊరి వదిలి కూడా ఇతర ప్రాంతాలకు అంటే పట్టణాలకు వెళ్ళిపోయి ఆ నగరాల్లో వలస వెళ్ళిపోయిన తర్వాత వారికి అభివృద్ధి అందడం లేదు. ఎందుకంటే ఇక్కడ అభివృద్ధి అనేది వాళ్ళకి సొంత గ్రామంలో ఉంటే వాళ్ళు పట్టణాలకు వలస వెళ్లాల్సినటువంటి అవసరం కూడా ఉండదు కాబట్టి వారి కోసం చేపట్టాల్సినటువంటి పథకాలను కూడా ప్రతి ప్రభుత్వం, ప్రతి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆలోచించాలి. ఇక ప్రణాళికలు సరిగా అమలు చేయడం లేదు చాలా రాష్ట్రాల్లో. అది ఏ రాష్ట్రంలో అమలవుతున్నా లేదా ప్రజలు మీకే మీరు డిసైడ్ చేసుకుని తెలిసిపోతుంది. అయితే దేశమంతా ఈ రోడ్లను అంటే దేశమంతటి ఏంటంటే రోడ్లు చాలా చోట్ల అయితే మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూసినట్లయితే రోడ్లు అయితే చాలా దారుణమైనటువంటి పరిస్థితుల్లో చూస్తూ ఉన్నాం. చాలామంది అభివృద్ధి లేకుండా పోయింది. ఇక ఈ మురికి కాలువలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఈ రోడ్ల మీద మురికి అంటే డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేనప్పుడు ఆ డ్రైనేజీ అంతా కూడా రోడ్ల మీదకి వచ్చి ఆ ప్రయాణికులకు ఇబ్బంది కావడం, ఆ దారిని నడిచే వాళ్ళందరూ కూడా కొంత ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు. ఎవరు ఇళ్లలో పని చేస్తున్నారు అనే దానికి ఇవన్నీ కూడా కూలి పనులకి ఎవరికన్నా ఇళ్లలోకి వెళ్ళి కూలి పని చేసుకోవడం ఇలా జీవిస్తూ ఉన్నారు చాలామంది పేదలైతే కూడా. ఈ పేదరికాన్ని పోగొట్టాలంటే వాళ్ళకి సరైనటువంటి పథకాలు కొన్ని మాత్రమే, ఎక్కువగా ఉచితాలంటే మనకి విద్యా వైద్యం తప్ప మిగతా అన్ని కూడా సబ్సిడీల రూపంలో ఇస్తేనే బాగుంటుంది. ఇక ఆ విధంగా ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు అమెరికా లాంటి దేశాల్లో మనం చూస్తే పని మనిషిని పెట్టుకోవడం లేదు. ఎందుకంటే కొంతమంది ఏంటంటే వాళ్ళు ఎక్కువగా వీకెండ్స్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు కాబట్టి అటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది మాత్రమే ఆ వీకెండ్ను ఎంజాయ్ చేయడానికి వారం అంతా పనిచేసి ఆ వారంలో 2 రోజులు సెలవు వచ్చినప్పుడు ఇంట్లో పనిని ఎక్కువగా చేసుకుంటారు. అంటే శారీరక శ్రమ లేకపోతే ఎక్కడ లేని ఆ అనారోగ్య సమస్యలు అయితే వస్తూ ఉంటాయి కాబట్టి ఇటువంటివి కూడా చాలామంది విదేశాల్లో చేసుకోవటం, కొంతమంది పెట్టుకుంటున్నారు. కానీ డ్రైవర్ను ఎవరు కూడా పెట్టుకోలేరు. ఎందువల్ల అంటే వాళ్ళకి జీతాలు కూడా ఇంజనీరు అంటే ఎవరైతే అక్కడ పెట్టుకుంటారు వాళ్ళు ఇవ్వాల్సి వస్తుంది. అంటే మనం సంపాదించే దాంట్లో మనకి అన్ని ఖర్చులు పోయి 1 రూపాయి వెనకేసుకోకపోతే మన అభివృద్ధి చెందినట్టు కాదు. ఆ విధంగా ఉంటుంది.
జీతం పెట్టుకుంటే సగం కన్నా ఎక్కువ జీతం వారికే పోతూ ఉంటుంది. అందుకోసం తమ పని తామే చేసుకుంటూ ఉంటారు కొంతమంది. ఇలాంటి వాళ్ళు ఏంటంటే మంచి ప్లాన్తో ఉంటారు కాబట్టి వాళ్ళు అభివృద్ధి చెందుతూ ఉంటారు. వాళ్ళ వల్ల నలుగురు ఉపాధి కూడా లభిస్తూ ఉంటుంది. ఇక్కడ అలా అంత స్థాయి జీతాలు ఇప్పుడు మనకైతే లేదు. అంటే మన దేశంలో కావచ్చు, మన రాష్ట్రాల్లో కావచ్చు. అయితే ఇక్కడ ఈ పేదలకు, పేదలు ఎప్పుడు కూడా పేదరికంలోనే ఉండిపోతూ ఉన్నారు. వారి వాళ్ళ పేదరికంతోనే అంతమైపోతారు అని కూడా మనం చెప్పుకోవచ్చు. వారికి అంతంత మాత్రమే ఇప్పించలేకపోయినా కానీ మన ప్రభుత్వం వారికి సంక్షేమం కోసం ఇలా ఒక వ్యవస్థను కూడా ఏర్పాటు చేసుకోవాలి. సమాజంలో ఎప్పుడు కూడా శాంతియుతంగా సాగడానికి ప్రభుత్వాలు తమ వంతు కృషి చేయాల్సినటువంటి అవసరం చాలా బాగా ఉంది. ఈ ఉచిత పథకాలు అనేది గ్రహించడం చాలా అవసరం అనేసి కూడా కొంతమంది మేధావులు అయితే చెప్తూ ఉంటారు. నాకు తెలిసినంత వరకు ఉచితాలు ఇవ్వడం తప్ప కానీ విద్యా వైద్యానికి సంబంధించి ఇచ్చినట్లయితే మిగతా దేనికి అవసరం లేదు. సబ్సిడీల రూపంలో ఇస్తే ఏంటంటే ఒక 100,000 రూపాయలు ఒక వ్యక్తికి మనం ఇస్తే, అంటే ఒక షాప్ పెట్టుకున్నాడు 100,000 రూపాయలు ఇచ్చావు, 30,000 రూపాయలు అతనికి సబ్సిడీ ఇచ్చి 70,000 రూపాయలు కట్టమన్నాం అనుకోండి, ఆటోమేటిక్గా ఏంటంటే అతను కష్టపడే తత్వం తెలుస్తుంది. సబ్సిడీ రూపంలో ఇచ్చినప్పుడు ఏంటంటే అతను ప్రతి నెల ఎంతో కొంత తిరిగి కడుతూ ఉంటాడు కాబట్టి కష్టం విలువ తెలుస్తుంది, అతనికి ఒక ఉపాధి ఉంటుంది, తన ఆదాయాన్ని కూడా తను సంపాదించుకుంటాడు. కానీ విద్యా వైద్యానికి సంబంధించి పూర్తిగా ఉచితం ఇచ్చినా పర్లేదు కానీ అలా అనేసి జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి పథకం పెట్టి ఏదైతే తల్లుల ఖాతాలు వేస్తున్నారో అదైతే నాకు తెలిసి అయితే కొంత తప్పు. అది నా వ్యక్తిగతంగా అంతే చెప్తున్నాను. ఎందుకంటే ఒక విద్యార్థికి ఏం కావాలి, స్కూల్లో కావాల్సిందేంటి, బట్టలు, షూ, తర్వాత ఫుడ్, పుస్తకాలు, ఇవన్నీ కూడా ప్రభుత్వం కల్పించేస్తే ఆ తల్లులకి డబ్బులు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంటే ఓట్ బ్యాంకింగ్ కోసం చేస్తున్నారని మనం అనుకోవచ్చు. రాబోయే రోజుల్లో, రాబోయే ఎలక్షన్స్కి ఇది ఓట్ బ్యాంకింగ్ లాగా ఇటువంటి సంక్షేమ పథకాలంటూ కూడా వాళ్ళు రాజకీయంగా జీవనం ఎలాగైనా రాజకీయంగా ఎప్పుడు వాళ్ళే ఉండాలి అనే ఒక ఇది కూడా అయి ఉంటుంది. కానీ దీనిపైన కూడా భిన్నాభిప్రాయాలు ఉంటాయి. సరే, ఏదేమైనా ఉచితాలు అనేది మీరు కూడా మీ యొక్క అభిప్రాయాన్ని ఇవ్వచ్చా లేదా అనేది కూడా మీ యొక్క అభిప్రాయాన్ని అయితే మీరు తప్పనిసరిగా కామెంట్ రూపంలో తెలియచేయండి. మీకున్నటువంటి ఆలోచనలు కూడా మా వాట్సాప్ నెంబర్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాం. మీ యొక్క అభిప్రాయాన్ని కూడా మీరు మాకు వాట్సాప్ చేయండి. దానిపైన కూడా మళ్ళీ ఒక వీడియో చేస్తాం. కాబట్టి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి మరిన్ని వీడియోల కోసం మా టైమ్ 9 టీవీని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి.